గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు, సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి సహజ వనరులను, భూములను, కొండలను, గుట్టలను దోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా దోచుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో, ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 1.75 లక్షల, అంటే 1,75,000 ఎకరాలు భూమి ఆక్రమణలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటి విలువ దాదాపు 35,000 కోట్ల పైచిలుకే. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దాదాపు ఇంటి పట్టాల పేరుతో 10,000 ఎకరాల పైన భూములని దోయడం జరిగింది. అలాగనే ఇసుకలో 10,000 కోట్ల పైన ఇసుక దందా చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి జీవో నంబర్ 512 ద్వారా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను లీగలైజ్ చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది. ఈ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొనేసి వీళ్ళు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ 512 రద్దు చేయడం కూడా జరిగింది. అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్ళే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. అక్కడున్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది. ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది. దాదాపు గెలిచిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 5 సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదందా వ్యాపారము. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు, కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు. అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క భాగోతాలు అని చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది. అలాగనే ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి భూదందాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది. అది మళ్ళా ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది. అలా ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండ ఏటవాలుగా ఉన్న చోట, రాళ్ళు రప్పలు ఉన్న చోట జగనన్న కాలనీలు ఏర్పాటు జరిగింది. దీన్ని కూడా నేను ఇప్పుడు చెప్తా ఉండేది అదే, వీళ్ళు ఇలా పనికిరాని పొరంబోకు భూములందరినీ ఈ యొక్క వైసీపీ నాయకులు తక్కువ ధర కొనుక్కొని వాళ్ళే డిసైడ్ చేసి ఈ జగనన్న కాలనీలు అక్కడ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. వీటి మీద కూడా విచారణ జరపడం జరుగుతుంది. అలాగనే ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకున్నారో అక్కడ మెయిన్ సమస్య ఏమొస్తుందంటే నీళ్ళ సమస్య ఉంది. రోడ్లు లేవు, కరెంటు లేవు. వీటికి కరెంటు, నీళ్లు, రోడ్లు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది. దాని మీద కూడా కార్పొరేషన్లో డిస్కషన్ జరిగింది కమిషనర్ గారితో. డెఫినెట్గా వాటికి సంబంధించిన తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టిట్కో ఇల్లులు, మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కట్టిన టిట్కో ఇళ్లలో కూడా ఇంకా మిగిలిన వర్క్ ఏమైందంటే డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వడము, నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వడము. దీని మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. కొంచెం గవర్నమెంట్ సెటిల్డ్ అయ్యే టైం ఉంది. అది అవ్వంగానే డెఫినెట్గా నారాయణ గారితో మాట్లాడేసి ఆ యొక్క మిగిలిపోయిన వర్కులు ఫినిష్ చేసి దాని లబ్ధిదారులకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంచాలనే ఆతృత మాలో కూడా ఉంది. అన్ని విషయాలు మాకు సహకరిస్తే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా టిట్కో యొక్క వాళ్ళ ఇళ్ళ లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మేము కూడా ఆ యొక్క సంతోషంలో భాగం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము.